పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి హెచ్చరిక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాచయ్య ఏనుగు పోతుంటే కుక్కలు మురిగినట్లు కొందరు నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ప్రజలలో నాకున్న ఆదరణను చూసి జీర్ణించుకోలేక పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వారికి ఇదే నా హెచ్చరిక నాపై అపార నమ్మకంతో నాలుగు పర్యాయాలు నన్ను అఖండ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిన నా నియోజకవర్గ ప్రజలతో పాటు నా అనుకున్న వాళ్ల ముందు నాకు దైవ సమానులైన సీఎం కేసీఆర్ కేటీఆర్ గారి ముందు నన్ను అప్రతిష్టపాలు పాలు చేయడం కోసం ఈ మధ్య కొన్ని శక్తులు భుక్తలు చౌకబారు ప్రయత్నాలు చేస్తున్నారు పని కట్టుకొని అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు కొందరు వ్యక్తులు కొన్ని మీడియా సంస్థలు ముఖ్యంగా సోషల్ మీడియా నన్ను అప్రతిష్టపాలు పాలు చేయడమే లక్ష్యంగా నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మహిళా సోదరిమణులపై నాకున్న అపారమైన గౌరవాన్ని వక్రీకరించడంతో పాటు నన్ను మానసికంగా హింసించే ప్రయత్నాలు చేస్తున్నారు మానవతా విలువలు మరచి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ప్రచారాలు చేయడం సమంజసం కాదని మనవి సోకాల్డ్ పర్సన్స్ అసెంబ్లీ ఎన్నికల నుండి వెంటాడి వెంటాడి ఎన్ని బాధలు పెట్టినా ప్రజలు నా వెంటే ఉండి నన్ను దీవించారు రాజన్నా అంటూ ప్రతి ఒక్కరూ నాలో ఒక సోదరుణ్ణి చూసుకుంటున్నారు నాకు నా నియోజకవర్గ ఇచ్చిన మెజారిటీ ప్రజలలో నాకున్న ఆదరణకు నిదర్శనం నాలుగో స్తంభం మీడియా కూడా నాకు ప్రజలలో ఉన్న ఆదరణను గుర్తిస్తుంటే కొందరు స్వార్థపరులు పని గట్టుకొని సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు కల్పిత కథనాలు ఎడిటింగ్ వీడియోలు సృష్టించి నా వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు ఆ సన్యాసులు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి ఆకాశం వైపు చూస్తూ ఉమ్మితే అది వారి మీదే పడుతుందని గుర్తించుకోవాలి ఏ స్వార్థంతో ఇలా దిగజారుతున్నారో అర్థం కావడం లేదు ఇలాంటి చౌకబారు వేసేలాకు ఇక భయపడే ప్రసక్తే లేదు వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యాను నాపై తప్పుడు ప్రచారాలు చేసేవారికి హెచ్చరికలు పరువు నష్టం దావా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు గ్రూప్ అడ్మిన్తో పాటు మెసేజ్ పోస్ట్ చేసిన వారు ఫార్వర్డ్ చేసిన వారిపై కేసులు సైబర్ క్రైమ్ నేరం కింద కేసులు పెట్టబోతున్నాను కేవలం నేను దళితుణ్ణి కాబట్టే ఇలా వెంటాడుతున్నారు నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేని సన్యాసులే ఇలాంటి చౌకబారు వేషాలు వేస్తున్నారని భావిస్తున్నాను సమాజంలో బాధ్యత కలిగిన మీడియా సంస్థలు కూడా ఇలాంటి తప్పుడు సమాచారాలను నమ్మి తొందరపాటుతో నాపై అసత్యపు ప్రసారాలు చేయవద్దని విజ్ఞప్తి ఇట్లు మీరాజన్నా స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే